సాగర్ గారు ఫైనల్ కంక్లూడ్ చేయండి. ఈ మధ్య మీకు మీ దృష్టికి వచ్చిందో లేదో, ఇళ్లకు కరెంటు మీటర్లు మారుస్తున్నారండి, కొత్తగా మీటర్లు వేస్తున్నారు. మీరు ఏం చేయబోతున్నారు, ఏంటి ఈ విధమైనటువంటి కామెంట్స్ వస్తున్నాయి కదా బయట నుంచి, ప్రెస్ మీట్లు ఇవన్నీ, మీరు ఫైనల్ గా బ్రీఫ్ గా చెప్పండి. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినా, పొన్నవల్లి సుధాకర్ రెడ్డి ఎస్ఎల్పి పిటిషన్ వేసినా, దాంట్లో విశ్వసనీయత లేదనేది ప్రజలకు తెలుసు. ఏ వీళ్ళు ఏదో మసిరాసి మారేడుగా చేసి చంద్రబాబు నాయుడు గారిని ఈ లీగల్ గా ఆయనకి మనశ్శాంతి లేకుండా చేసి, ప్రజల్లో తిరగనివ్వకుండా ఆయన బయటకు రాకుండా చేసి, వీళ్ళు ఎన్నికల్లో అక్రమాలు చేసి అక్రమాలకు పాల్పడి దొంగ ఓట్లతో నెగ్గాలని చూస్తున్నారు. దొంగ ఓట్లు 50 లక్షల ఓట్లు ఓటర్ లిస్ట్ లో చేర్చింది వైసీపీ పార్టీ. ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా దొంగ ఓట్ల పర్వం అనేది ఏ పార్టీ అంత పెద్ద ఎత్తున చేర్పించలేదండి. మళ్ళీ మీ పైన ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి డేటా గురించి మాట్లాడతాడు, డేటా చోరీ గురించి మాట్లాడతాడు, అసలు ప్రైవసీ గురించి మాట్లాడతాడు. వాలంటీర్ వ్యవస్థలు పెట్టి ప్రైవసీ, భార్యాభర్తలకే ప్రైవసీ లేకుండా చేసిన దౌర్భాగ్యుడు కదా ఈ జగన్మోహన్ రెడ్డి. వీడు ఈ శకుని సలహాలు ఇచ్చి, సజ్జల శకుని సలహాలు ఇచ్చి వైసీపీ పార్టీని ముంచుతున్నాడు. జగన్మోహన్ రెడ్డికి పక్కలో బలం లాగుంటున్నాడు. అడుగుతున్నా సార్ జగన్మోహన్ రెడ్డిని, అసలు మీ నాన్న దగ్గర ఉన్న కేవీపీ రామచంద్రరావు నువ్వు ఎందుకు తెచ్చుకోలేకపోయావు? సజ్జల ఎక్కడి నుంచి వచ్చాడు? నీ సాక్షి జీతగాడు కదా. ఈ బోర్డు సలహాలు నీకు అవసరమా? ప్రజలు కోరుకుంటున్నారా ఈ బోర్డు సలహాలు? అలాగే నీ బాబు దగ్గర పనిచేసినటువంటి సూర్యనివ్వండి నువ్వు చూద్దాం. నీ ముఠా ఆనంద్ సాగర్ గారు, రైట్, ఓకే, ఒక 30